నమస్తే, నా పేరు సుదర్శన్ బాబు. తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. లాక్డౌన్ సందర్భంగా నగరంలో ఉంటున్నటువంటి విద్యార్థులను కానీ ఉద్యోగస్తులను కానీ ఖాళీ చేయించకూడదని డీజీపీ గారు తెలిపారు. హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి హాస్టల్స్, పీజీ అకామిడేషన్స్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తులను లాక్డౌన్ విధించినటువంటి సందర్భంగా కొన్ని మేనేజ్మెంట్స్ వారు వారిని బలవంతంగా ఖాళీ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది చట్ట విరుద్ధం. లాక్డౌన్ సందర్భంలో ఎలాంటి హాస్టల్స్ కానీ పీజీ అకామిడేషన్స్ కానీ బంద్ చేయడానికి అవకాశం లేదు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అక్కడ నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తులను ఖాళీ చేయమని ప్రెజరైజ్ చేస్తే వారిపైన చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్స్కు, ఆ కమిషనరేట్స్లో పనిచేసే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏ హాస్టల్ కానీ పీజీ అకామిడేషన్ కానీ బంద్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కావలసినటువంటి సదుపాయాలు కలుగ చేయడానికి ఆ మేనేజ్మెంట్స్తో పాటు జీహెచ్ఎంసీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరినది. అయితే మరొకసారి హాస్టల్, పీజీ అకామిడేషన్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరు కూడా అక్కడ నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తుల్ని ఖాళీ చేయమని అడగొద్దు. అలా అడిగినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. వీరెవరు కూడా బయటికి రావడానికి లేదు, ఎక్కడా మూమెంట్ చేయడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్ కరోనా వైరస్ సందర్భంగా విధించడం జరిగిందో ఆ కండిషన్స్ని తూచ తప్పకుండా పాటించి మానవ వాళి రక్షణ కొరకు మన దేశం, మన ప్రజలు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా సేఫ్గా, సురక్షితంగా ఉండే విధంగా, హెల్దీ తెలంగాణ ఉండే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాము.